భగవాన్ రమణ మహర్షి ఇలా చెప్తున్నారు, ప్రపంచము నశించిన సర్వోత్తమ స్థితి యందు శాంతమై జ్ఞానమయమై నిజ తేజముతో ప్రకాశించుచు అద్వితీయమైన ఆత్మ ఒక్కటే సత్యమని మా పరమగురువు ఉపదేశించిరి. ద్వైతరహితమైనది గనుక శాంతిమయమైన ఆ స్థితి ఒక్కటే అని ఇక్కడ తెలుపబడింది. ఉపనిషత్తుల నుండి మనం తెలుసుకునున్నది ఈ విషయమే. స్వప్న ప్రపంచ సాదృశ్యంతో ఈ ఉపదేశము ఇంకా దుడింపబడినది. మెలకువ రాగానే స్వప్నము అదృశ్యమవుట వలన స్వప్నం అసత్యమని తెలియను. అట్లే ఆత్మప్రకాశమునందు జగత్ ప్రపంచము కూడా నశించుట వలన ఆ జగత్ ప్రపంచము అసత్యమని స్పష్టమగును. ఈ ఉపదేశమును నమ్మగోరని వారు ఆ పరమస్థితిని పట్టుదలతో సాధింపని వారని తర్వాత నిరూపింపబడును. కానీ ఆ తురియ స్థితిని పొందుతుటకు విముఖులైన అజ్ఞానులు అంతులేని వాదములను చెప్పుదురు. ఆ వాదముల వలన ముముక్షువులు భ్రమపడకుండునట్లుగా జ్ఞానులు ఆ వాదముల వలన గలుగు సందేహములను నిలగింతురు. ఈ ఉపదేశము జనులందరికీ కాక కేవలము ఆ సర్వోత్తమ స్థితిని పొందగోరు వారికి మాత్రమే ఉపదేశింపబడినది. ఎలా అనగా వారు మాత్రమే దీనిని గ్రహించుటకు అర్హులు.